అందరికీ నమస్కారం. ఇప్పుడే ఫలితాలు ఇంకా వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయ దుందుబి భోగిస్తున్నది. ఇలా అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ ఒక పీపుల్స్ పల్స్ సర్వే ఒకటి మాత్రం చెప్పినట్టున్నది. పీపుల్స్ పల్స్ సర్వే ఒకటి చెప్పినట్టున్నది. నేనంటే ఫస్ట్ చూసింది అదే. నేను మొత్తం సర్వేకి అనుగుణంగా ఫలితాలు వచ్చినాయి. ఎక్కడ చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్ట్రలో కొనసాగుతున్నది. జార్ఖండ్ లో పోటాపోటీ నడుస్తా ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి అలా ఈ ఫలితాలతో. ఇవాళ ఇప్పటికే 220 సీట్లకు పైగా మెజార్టీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ దాటింది. 220 స్థానాలకు పైగా మెజార్టీలో ఎన్డీఏ కూటమి ఉంది. గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం. దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి 105 స్థానాలు గెలిచింది. ఈసారి 120 స్థానాలకు పైగా గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ 120 స్థానాలకు పోటీ చేసింది. 20 స్థానాలు గెలిచే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో. దాంతోపాటు యూపీలో కూడా 9 స్థానాల్లో 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీలో ఉంది. కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ద ప్రచారాలు చేసినప్పటికీ కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు, నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ది మంత్రమాట పనిచేసింది. వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు రెండవసారి ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పచెప్పారు. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాక నెక్స్ట్ మెజార్టీ తగ్గుతుంది, కానీ ఈసారి మెజార్టీ విపరీతం పెరిగింది సార్. కాబట్టి ఉద్దవ్ థాకరే లాంటి శివసేన పార్టీలు వాళ్ళ ఐడియాలజికల్ దానికి విరుద్ధంగా, హిందుత్వానికి విరుద్ధంగా, హిందూ ధర్మానికి విరుద్ధంగా వివరించే పార్టీలతో కుమ్మక్కు కావడం వల్ల మొత్తం అడ్రస్ లో కూడా గెలంత అయిపోయినాయి పార్టీలన్నీ కూడా. కాబట్టి మహారాష్ట్రలో హిందూ సమాజం గల వాళ్ళ చైతన్యాన్ని చాటింది. ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఓట్లను చీల్చే ప్రయత్నం చేశారు. అనేక రకాల కుట్రలు చేశారు. అక్కడ ధర్మం గెలిచింది. ప్రజలు చీలిపోద్దని చెప్పి బటెంగేతో కటెంగే అని చెప్పి ఒక సందేశం అది ప్రజలకు వెళ్ళింది. ప్రజలు వాళ్ళ ఐక్యతను ప్రదర్శించారు. మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఇలా ఎన్డీఏ కూటమికి విజయానికి నాంది. ఇవాళ ఇలా సమాజం ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇలా మహారాష్ట్ర ఫలితాలు స్పష్టం చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులు పోయినాయి. వేల కోట్ల రూపాయలు పోయినాయి. అక్కడ డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు. అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రులు తీసుకెళ్లారు. ఇక చూడు, నన్ను చూడు, అందరు చూడు, మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు వేయండి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు, తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు, హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు, వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేశారు. మేము ఇన్ని హామీలు ఇచ్చినాం, ఈ గ్యారంటీ ఇచ్చినాం, 10 గ్యారంటీలు అక్కడ పాంచి న్యాయం చెప్పి కర్ణాటకలా, 6 గ్యారంటీలు అని చెప్పి తెలంగాణలా. మేము అమలు చేస్తామంటే ప్రజలు ఇక్కడ ఏ విధంగా ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీ, ఏ విధంగా నమ్మక ద్రోహం చేసింది ఈ మూడు రాష్ట్రాల్లో, ఏ విధంగా ప్రజలను వంచింది,
ఎన్నికల ముందు హామీలు ఇచ్చే విధంగా మోసం చేసింది. తిరిగి మహారాష్ట్రలో ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తుందో ప్రజలు విశ్వసించరు, ఆ నమ్మిరు, వాళ్ళ అన్ని విషయం వాస్తవ విషయం గ్రహించారు. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పుడు ప్రచారం చేయవలనే ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన తీరు, గతంలో మహారాష్ట్రను అభివృద్ధి చేసిన తీరు, మహారాష్ట్రలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించిన తీరు, మోడీ గారి నాయకత్వం, ప్రత్యేక విశ్వాసం, నమ్మకం, మోడీ గారి యొక్క అభివృద్ధి మంత్రం ని ప్రజలు నమ్మిరు కాబట్టే ఈ ఫలితాలు వచ్చినాయి. ఇంకా మహారాష్ట్ర ప్రజలకు హైర్ సాఫ్, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అనేక మంది నాయకులు, కార్యకర్తలు చాలా మంది ఇవాళ మహారాష్ట్రలో ప్రచారం వేరు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కర్ణాటక ఎమ్మెల్యేలు, ఇక్కడ ఎమ్మెల్యేలు బూత్ కొక్కన్నారు, కానీ ఎమ్మెల్యేల ప్రచార పనిచేయలే. ఇలా బీజేపీ కార్యకర్తల ముందు బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి అభివృద్ధి గురించి చెప్పారు, మోడీ గారి నాయకత్వం గురించి చెప్పారు, ప్రజల ఓటు రిక్వెస్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అబద్దాలు ప్రచారం చేసిన కాబట్టి వాళ్లకు అలా అడ్రస్ గల్లంచింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ. ఇక పార్టీతో ఎవ్వరుండరు. ఇక ఐఎన్డీఏ చీలిపోవడం ఖాయం, ఐఎన్డీఏ కూలిపోవడం ఖాయం, దాన్ని ఎవరు పండించుకోరు. ఐరన్ లెగ్ పార్టీతో ఉండేటువంటి ప్రయత్నం ఎవరు చేయరు. కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే గతి పట్టబోతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇదే గతి పట్టబోతున్నది. మీరు హామీలు ఇచ్చి ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేయలే, ఇలా ఉల్టా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ నిష్పెట్టుకుని అక్కడ ప్రచారం చేశారు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రచారం చేశారు. 2500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారో మహారాష్ట్రలో చెప్పలేకపోయినా మేము పోయి చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ మోసాలని కూడా చెప్పినాం మేము పోయి. కిషన్ రెడ్డి గారు వేరు, నేను వేరా, ఇంకా చాలా మంది నాయకులు పోయి వాస్తవ విషయాలు చెప్పినాం. తెలుగు వాళ్ళందరినీ కలిసిన తెలుగు వాళ్ళందరికీ కూడా విషయాలు చెప్పినాం, వాళ్ళు వాస్తవ విషయాలు గ్రహించారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా నెరవేర్చారా, లేకుంటే మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు అతి తక్కువ సమయంలో రాబోతున్నాయి. 2500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు, ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు, ఎంతమంది స్కూటీలు ఇచ్చారు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లుగా ఇంకా 22 లక్షల మందికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, 500 రూపాయల బోనస్ ఇంకా ఎప్పుడు అకౌంట్లు వేస్తారు, కొనుగోలు విషయంలో రైతులను వంచేసినందుకు క్షమాపణలు ఎప్పుడు చెప్తారు, 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తున్నారు ఎప్పుడు భర్తీ చేస్తారు, ఇచ్చింది 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ అయితే 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు మహారాష్ట్రలో చెప్పారు. ఇక్కడ తెలంగాణ పైసలు మొత్తం తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ పైసలు ఇక్కడ హామీలు నెరవేర్చిన పైసలు లేవంటారు, బోనస్ చేయడానికి పైసలు లేవంటారు, ఉద్యోగాలను పైసలు లేవంటారు, నష్టమైన రైతులకు ఇవ్వడానికి పైసలు లేవంటారు, 2500 మహిళలకు ఇవ్వడానికి పైసలు లేవంటారు, 4,000 రూపాయలు ఆస్తారా పెన్షన్ చేయడానికి పైసలు లేవంటారు, ఉద్యోగస్తులు 5 డిఎల్ ఇవ్వడానికి పెన్షన్ పైసలు లేవంటారు. కానీ ఇక్కడ కోట్ల కోట్ల రూపాయలు తీసుకుపోయి మహారాష్ట్రలో యాడ్ ఇచ్చారు, అన్ని అబద్దాలు యాడ్స్ ఇచ్చారు. ఏమని యాడ్స్ ఇవ్వాలా, ఏం పనిచేసిన యాడ్స్, అన్ని తప్పుడు ప్రచారాలే. కాబట్టి ఈ గ్యారెంటీలను, ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తారా చేయరా, చేయకుంటే ప్రజల తిరుగుబాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. సంజయ్ రావత్ శివసేన రాజ్యసభ సభ్యుడు, కామన్ అయిపోయిన శేఖర్ అన్న 10 సార్లు అదే అంటారు. మరి జార్ఖండ్ లో వెళ్ళి వాళ్ళు గెలిచే అవకాశం ఈవెంట్ ఆపేసారా, ఇప్పుడు తెలంగాణలో గెలిచారు, తెలంగాణ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా, కర్ణాటకలో ప్రభుత్వం వచ్చింది కదా, హిమాచల్ లో ప్రభుత్వాలు ఉన్నాయి కదా, అంటే వాళ్ళ ప్రభుత్వాలు లేని కాడ అయితే గెలిచారు వాళ్ళు. మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే పోయినసారి కంటే మాకు దేశంలో మెజార్టీ ఎందుకు తగ్గించుకుంటాం, మేము మొత్తం మాకే వేస్తాయి కదా, వారు వన్ సైడ్ అండ్ మేము వేసుకుంటాం కదా. కానీ ఆ ప్రచారం వల్ల నంబరు అన్ని ప్రచారాలు చేసి చేస్తేనే లాస్ట్ అయిపోతుంది. దాంతో పక్క ప్రభావం చూపిస్తాయి, పక్క ప్రభావం చూపిస్తాయి. ఇక్కడ ప్రజలు ఆలోచిస్తారు, ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు,
మన మహారాష్ట్రలో ప్రజలు తిరగబడ్డరు, ప్రజలు ఓటను 500 గుణపాఠం చెప్పారు. ఈ ప్రభుత్వం తప్పు ప్రచారం చేసింది, నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వాన్ని ఇట్నే చూసి చూడటుంటే మా కుంపలు ముడుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి పక్క ఇక్కడ ప్రజలు చైతన్యం అవుతారు. ఇలా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మేము యుద్దం ప్రారంభించబోతున్నాం, తప్పకుండా ఈ ప్రభుత్వం గుణపాఠం చెప్తున్నాం. అది మా చేత ఉంటారు. కాంగ్రెస్ పార్టీలకు ఇంకోని కూల్చే అవకాశం వాళ్ళు లేరు. వాళ్ళే ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో లుక్కలుక్కలు పక్క సాడతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత ఇంకా తిరగలేని స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు. వీళ్ళు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా కూడా వీళ్ళ ప్రజలు పట్టించుకోరు. ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు. ఇప్పుడు ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు, ప్రజలు నిలదీసే స్థాయికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చారు, వస్తారు కూడా. లుకలుకలు సాడైతే గ్యారంటీ. మహారాష్ట్ర ఫలితాల తర్వాత ఇక ఏం చేస్తారు? ఇక ప్రజలు తిరగలేని పరిస్థితిలో ఆది నాయకత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు, ప్రశ్నిస్తారు. కాబట్టి దాన్ని ఏదైనా జరగచ్చు. మేము కూలాలని మేము అనుకుంటలేం. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజల నిర్ణయం ప్రకారం 5 సంవత్సరాలు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంగా పాలించాలని చెప్పి మేము కోరుకుంటాం. వాళ్ళ ఇష్టం అది. పక్క ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసమ్మతి ఉన్నది. ఏం పనులు అయితలేవు, ఒక్క పైసా నిధులు వస్తలేవు. పోయి 6 గ్యారెంటీల మీద ప్రజలు నిలదీస్తున్నారు, 7 పైన కూడా ప్రశ్నిస్తున్నారు. మేము తిరగలేని పరిస్థితిలో ఉన్నాం, మా పరిస్థితి ఏంది అని వాళ్ళు ఆత్మవిమర్శించుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిచారు. ఇక్కడ ఇప్పుడు నేను అదే అంటారు, కులగన విషయాలు చెప్పింది, అనేక విషయాలు చెప్పింది అండి అభయ్. కాబట్టి ఇక్కడ కులగన విషయంలో ప్రజలకు విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీ చేసే కులగన విషయంలో ప్రజలకు విశ్వాసం లేదు. ఇవాళ మీరు కులగన చూడండి, ఆ ఫామ్ చూడండి, మీరు మొత్తం పెన్సిల్తో నింపుతారు. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే, కులగన అనేది ఎంత పెద్ద అక్రమం అంటే, మొత్తం పెన్సిల్తో నింపుతారు. కానీ ఆ యజమాని మాత్రం పెన్తో సంతకం పెట్టాలట. ఇది ఎక్కడ అర్థం కాలేదు నాకైతే. అంటే అన్ని తారుమారు చేస్తారు ఇక. అంటే వాళ్ళ కులాలకు అనుగుణంగా ఈ కుల గణనను మార్చుకునేటువంటి ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందుకే ప్రజలు సహకరిస్తలేరు. కుల గణన కోసం పెయినా కూడా ప్రజలు 6 గంటలు అడుగుతున్నారు. ఈ పెన్సిల్తో మీరు రాసుడేంది, మేము పెన్తో సంతకం పెట్టుడేంది. కొన్ని గ్రామాల్లో పాపం మాయకంగా పెడుతున్నారు, లేకుంటే మీ పెన్షన్స్ రావు, మీ గొర్రెలు పోతాయి, మీ బర్రెలు పోతాయి, మీకు ఇండ్లు రావు, మీకు రోజుగారు మీద ఉద్యోగాలు రావు పిల్లలకు అని ఇట్లా భయపడడం వల్ల కొంతమంది సంతకాలు పెడుతున్నారు. కానీ ఇది ఎక్కడ అక్రమం? ఇది నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ సమగ్ర సర్వే చేసిండు, మొత్తం రిపోర్ట్ కేసీఆర్ దగ్గర ఉన్నది. కేసీఆర్ దగ్గర నుంచి ఆ రిపోర్ట్ ఎందుకు తీసుకుంటలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? విడుదల ఒకరి కేసీఆర్ అంటే వేసుకున్న పొట్టు సమగ్ర సర్వే పేరు మీద పైసలు చంపాను నేను. కాబట్టి మీకు కూడా ఈ అవకాశం, మీరు కూడా కులగన్న పేరు మీద పొట్టుబడి పైసలు చంపుకోవచ్చు, ఆ ఖర్చు మీరు జేబులు నింపుకోవచ్చు అని చెప్పి కేసీఆర్ సలహా మేరకే ఇది చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు కేసీఆర్ సమగ్ర సర్వే 1 కోట్ల రూపాయలు ఖర్చు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఆయన రిపోర్ట్ ఇవ్వకుండా ఏం చేయాలి? కేసీఆర్ ఆస్తులు జప్తి చేయాలి, కేసీఆర్ దగ్గర నుంచి పైసలు వసూలు చేయాలి, రికవరీ చేయాలి. ప్రజల పైసలు అవి. నువ్వు సమగ్ర సర్వేని ఏ కోసం చేసుకున్నావు? తాత కోసం చేసుకున్నావు? ఇంటి కోసం చేసుకున్నావా? పైసలు వరి ప్రజల ప్రజాధనం అది. నువ్వు ప్రజాధనంతో సమగ్ర సర్వే చేసి నువ్వు రిపోర్ట్ ఇవ్వకుండా సంఖ్యలు పెట్టుకుని ఫామ్ అవుదావు అంటే ఎవరి కోసం అది?